నమస్కారములు. ఈరోజు మన స్టూడియోకి ప్రముఖ జ్యోతిష్ శాస్త్రవేత్తలైన బోనీరు వాస్తవులైన బిళ్ళ నాగనాథి గారు మన స్టూడియోకి వచ్చినారు. మనము ఇప్పుడున్న ప్రజల సమస్యలు కానీ మన ఇంట్లో జరిగే సమస్యలు కానీ గ్రహాల వల్ల చాలా ఇంట్లో సమస్యలు పెరుగుతూ ఉన్నాయి. భార్యాభర్తలు విడిపోవడం కానీ, పిల్లలు చదవకపోవడం కానీ, ఇలాంటి సమస్యలు చాలా ఎందుకు జరుగుతున్నాయి అంటే గ్రహాల ప్రభావం అని జ్యోతిష శాస్త్రవేత్తలు చాలా వరకు చెప్తా ఉన్నారు. ఇతను మన బోనీరు ప్రముఖ వ్యక్తి అయిన బోనీరు వ్యక్తి కాబట్టి మనము ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకుందాం. అతను వచ్చినందుకు కృతజ్ఞతలు. నమస్కారం సార్. నమస్కారం సార్. ఇప్పుడు చాలా వరకు ప్రజల్లో సమస్యలు పెరుగుతూ ఉన్నాయి, ఇంట్లో ప్రాబ్లమ్స్ పెరుగుతూ ఉన్నాయి, దానికంటే కారణం ఏంటంటారు? అది అంటే మీరు ఈ మన జీవితంలో జరిగే ప్రతి సంఘటన కూడా ఈ గ్రహాల ప్రభావం వల్ల జరుగుతుందన్నమాట. ఈ గ్రహాల గురించి అంటే మనకి ఇప్పుడు 9 గ్రహాలని చెప్తున్నాం, అదే జ్యోతిశాస్త్రంగా అంటే 9 గ్రహాల గురించి వాటి యొక్క ప్రభావం మన మీద ఏ విధంగా ఉంటుంది, మన జీవితంలో జరిగే చెడు మంచి సంఘటనలు ఏవైతే జరుగుతున్నాయో అవన్నీ గ్రహాల ప్రభావాలనే జరుగుతున్నాయి అన్నమాట. అయితే ప్రజల్లో మేము చాలా వరకు ఎంక్వైరీ చేసినప్పుడు కొన్ని క్వశ్చన్లు ఉన్నాయి, అందరికి చాలా వరకు ఆ క్వశ్చన్స్ అక్కడనే అయిపోతున్నాయి. మేము కొన్ని క్వశ్చన్స్ మీకు ఈరోజు చేయబోతున్నాం. మా ఛానల్ తరపు నుంచి ప్రజల్లో జరిగే సమస్యల గురించి కొన్ని మేము ప్రజల్లో అడిగి తెలుసుకున్న దాన్ని బట్టి మేము అన్ని మీకు క్వశ్చన్స్ వేస్తూ ఉంటాం. ప్రతి క్వశ్చన్కి మీరు ఆన్సర్ ఇవ్వండి. జ్యోతిష్ శాస్త్రం గురించి ఎందుకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ప్రజలు, కానీ దేవుని ఎందుకు నమ్ముతున్నా అనేది ప్రజలు అడుగుతూ ఉన్నారు. అయితే మనం ఇప్పుడు మన జీవితంలో జరిగే ప్రతి సంఘటనలు, ప్రతి వ్యక్తికి కూడా జరిగే ప్రతి రోజువారు కానీ మనకు జరిగే సంఘటనలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా గ్రహాల ప్రభావం వల్ల జరుగుతాయి అన్నమాట. ఈ ఈ జ్యోతిశాస్త్రంలో ఈ మామూలుగా నవగ్రహాలు అంటాం కదా, నవగ్రహాలు అంటున్నాం కదా, ఈ జ్యోతిశాస్త్రంలో 9 గ్రహాల గురించే ఎక్కువగా ఫోకస్ చేయడం జరుగుతుంది, వాటి గురించి తెలుసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈ 9 గ్రహాలు మన శరీరంలో ఉన్నటువంటి వెన్నుపూసకు కనెక్ట్ అవుతాయి అన్నమాట. మన సెల్ టవర్ సెల్ కెట్ల సిగ్నల్ ఉంటాయో అదేవిధంగా ఈ 9 గ్రహాల యొక్క సిగ్నల్స్ మన వెన్నుపూసలో ఉంటాయి. మన లైఫ్ హిస్టరీ అంతా మన వెన్నుపూసలో రికార్డ్ అయి ఉంటుంది, మన వెన్నుపూస ద్వారా వెన్నుపూసలో రికార్డ్ అయి ఉంటుంది. ఈ 9 గ్రహాల సిగ్నల్స్ ఉంటాయి అన్నమాట. అయితే ఈ 9 గ్రహాల సిగ్నల్స్ ద్వారానే మనకు ఈ మనలో మన లైఫ్లో జరిగే మంచి చెడు సంఘటనలు జరుగుతుంటాయి. ఎందుకంటే మన ఈ జ్యోతిశాస్త్రం ఎందుకంటే ఈ జ్యోతిశాస్త్రంలో జరిగే ఈ తెలిసేటువంటి ఈ గ్రహాల ప్రభావం వల్ల మనకు జరిగే మంచి సంఘటనలు కానీ చెడు సంఘటనలు ముందే మనకు తెలుస్తాయి అన్నమాట. ఓకే, జ్యోతిశాస్త్రాన్ని ఎందుకు తెలుసుకోవాల్సిన అవసరం ఉందంటే మన వెన్నుముక్క అనేది పైన ఆధారపడే చక్రాలను బట్టి ఉంటుంది. ఆ గ్రహాల యొక్క సిగ్నల్స్ అని ఆ వెనుపూస కనెక్ట్ అవుతాయి, 9 గ్రహాలు సిగ్నల్స్. అది మనకు మనం చూసేటువంటి జన్మకుండల్లో ఆ సిగ్నల్స్ ఎంతెంత ప్రభావం ఎంతెంత వరకు ఉంటాయి, ఆ గ్రహాల ప్రభావం ఒక వ్యక్తికి ఏ విధంగా ఉంది, ఏ టైంలో అంటే ఏ డేట్ ప్రకారం ఏ డేట్లో ఏమేమి జరుగుతాయి అనే విషయాన్ని ముందుగానే దాంట్లో సిగ్నల్స్ ద్వారా తెలుసుకోవచ్చు మనం. అయితే మంచి చెడు సంఘటనలు తెలియడం వల్ల మనం ఏంటంటే దాన్ని మనం రెమెడీస్ ద్వారా అంటే మనం పరిహారం ద్వారా దాన్ని చేంజ్ చేయొచ్చు అన్నమాట. చేంజ్ చేయొచ్చు. అయితే ఈ రెమెడీ అంటే సార్ పరిహారం అంటే ఏదైతే శక్తి తక్కువ ఉందో దాన్ని ఏం చేస్తామంటే మనం ఆ శక్తిని పెంచుతాం అన్నమాట. పెంచుతాం, దాన్ని పరిహార రూపంలో పెంచుతాం. అది ఎలా సాధ్యమవుతుంది, ఎలా పెంచవచ్చు అంటే మనం పెంచొచ్చు అంటే దానికి దైవశక్తి అవసరం ఉంటుంది. దైవశక్తి దైవశక్తి అవసరం ఉంటుంది అన్నమాట. దైవశక్తిని ఉపయోగించి మనం ఈ పరిహారాలను చేయొచ్చు అన్నమాట. ఓకే, మరి ఎందుకు ఇది అభివృద్ధి చెందడం లేదు అంటే దీని ప్రజల్లో సమస్యలు మీరు చూస్తూ ఉన్నారు. రోజు చనిపోవడము, కొట్టుకోవడం, భార్య భర్తలు గుద్దడము, తల్లిదండ్రుల కొట్లాడుకోవడము, ఫ్యామిలీస్ విడిపోవడము, పిల్లలు చదవకపోవడము, చిన్నతనంలోనే వాళ్ళకి రకరకాల ప్రాబ్లమ్స్, పుట్టినప్పుడే వాళ్ళు అవుట్గా పుట్టడము, ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? ఇప్పుడు అంటే జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఇది ఈ జ్యోతిశాస్త్రం అనేటువంటిది చాలామంది సామాన్య వ్యక్తులకు తెలియని శాస్త్రం అన్నమాట. ఓకే, అంటే చెప్పే వాళ్ళు కూడా ఏంటంటే వీటిని మామూలుగా చదువురాని వ్యక్తులకు కూడా చెప్పే విధానం అంటే అర్థమయ్యే విధంగా చెప్పలేకపోతున్నారు. అలా చెప్పగలిగితే అంటే సామాన్య ప్రజలకు కూడా అర్థమయ్యే విధంగా చెప్పగలిగితే కంపల్సరీ వాళ్ళు కూడా ఈ శాస్త్రాన్ని ఫాలో అవుతారు వాళ్ళు. ఓకే, వాళ్ళకి ఏంటంటే గ్రంథ భాషలో ఓల్డ్ వర్షన్లో ఇప్పటి జనరేషన్ కంటే చదువుకున్న వ్యక్తులకు సరిపోయే ఫార్మేట్ అంటే విధానంలో చెప్పలేకపోవడం వల్ల వాళ్ళు మూఢనమ్మకం అనుకుంటున్నారు దీన్ని. లేకపోతే ఏదో ఏదో పాత జనాలు అంటే ముసలి వాళ్ళు కానీ పాత జనాలు అంటే ప్రజలు పాటించే పద్ధతులు అనుకుంటున్నారు. ఓకే, కానీ ఇదంతా సైన్స్ అన్నమాట. అయితే అసలు ప్రజల క్వశ్చన్ ఏంటంటే మేము ఎంక్వైరీ చేసిన ప్రకారం చూస్తే అసలు దేవుడు అంటే ఎవరు, అతను ఏ రూపంలో ఉంటాడనేది ఒక ప్రజల యొక్క క్వశ్చన్, యూత్ యొక్క క్వశ్చన్, విద్యార్థుల యొక్క క్వశ్చన్, అందరి యొక్క క్వశ్చన్ ఏంటంటే మరి అసలు దేవుడు అంటే ఎవరు, అతను ఏ రూపంలో ఉంటాడు.
అంటే దీనికి దీనికి ఆన్సర్ ఏంటంటే, యాక్చువల్గా మనకు పూర్వం నుంచి అంటే తరతరాల నుంచి వస్తున్నటువంటి ఈ మానవ సమాజంలో వస్తున్నటువంటి అంటే ప్రకృతి పరంగా అంటే ప్రకృతి నుంచి ఈ దైవశక్తిని తీసుకోవడం జరిగింది. అంటే మనకు వచ్చే ఆచారాలు కానీ, అంటే మన హిందూ మతంలో తీసే విగ్రహ రూపం కానీ, ఇంకా వేరే మతస్థులు వచ్చే సాంప్రదాయాలు కానీ, లేకపోతే వస్తున్నటువంటి ఆచారాలు కానీ, లేకపోతే దైవాన్ని ఉపాసన చేసే పద్ధతులు కానీ, ఇవన్నీ కూడా పూర్వం నుంచి అంటే పూర్వపు తరతరాల నుంచి వస్తున్న సాంప్రదాయాల ప్రకారం నడుస్తుంది ఇది. అయితే యాక్చువల్గా మనం దీని గురించి క్లారిటీగా దైవం గురించి తెలుసుకోవాలంటే, ప్రతి ఈ సృష్టిలో ఉండేటువంటి ప్రతి జీవి కూడా అంటే లివింగ్ ఆర్గన్ ఏదైతే ఉందో అది చైతన్యవంతంగా ఉంటుంది, యాక్టివ్లో ఉంటుంది, యాక్టివ్లో ఉంటుంది. అది చనిపోయిన తర్వాత ఆ చైతన్యం అనేటువంటిది ఉండదు. అర్థమైందా? ఆ చైతన్యాన్ని మనం ఏమంటామంటే దైవశక్తి లేకపోతే ఆత్మశక్తి అంటున్నాం. మన సైన్స్ ప్రకారం అంటే బయో ఎనర్జీ జీవశక్తి అంటున్నాం. జీవశక్తి అంటే ఏంటంటే, ఏదైతే ప్రాణం ఉన్న చైతన్యవంతంగా యాక్టివ్గా ఉందో ఆ లివింగ్, ఆ లివింగ్ ఏదైతే లివింగ్ ఆర్గన్ అంటే ఆ లివింగ్ అతను ఉన్నారు అంటే ఉన్నారో అదంతా కూడా దైవశక్తి. దైవశక్తి అంటే లేకపోతే ఆత్మశక్తి అంటాం, దాన్ని బయో ఎనర్జీ అంటాం, జీవశక్తి అంటాం, జీవశక్తి అంటాం. ఈ సృష్టిలో ఉండే ప్రతి యాక్టివ్గా అంటే జీవం ఉన్నటువంటి ప్రతి జీవి కూడా ఆత్మశక్తితో కలిగి ఉంటుంది, అంటే జీవశక్తితో కలిగి ఉంటుంది అనమాట. అయితే ఈ జీవశక్తి అనేటువంటిది ఏదైతే పీక్ లెవెల్ ఉంటుందో అంటే ఎక్కువ మొత్తంలో ఉంటుందో మన ఈ సృష్టిలో పైన అంటే పరంధామం అంటారు, అక్కడ జీవశక్తి ఎక్కువ ఎక్కువ మొత్తంలో ఉంటుందో, పీక్ లెవెల్ ఉంటుందో ఆయన్నే మనం హిందూ మతంలో శివుడు అంటున్నాం, ముస్లిం మతంలో అల్లా అంటున్నాం, ఇంకా క్రీస్తు మతంలో జీసస్ అంటున్నాం. ఓకే, అంటే ఎవరైనా కానీ ఆ శక్తిని ఆరాధన చేస్తున్నాం అనమాట. దేవుడు ఉన్నాడు రూపాన్ని, ఆ శక్తిని, ఆ శక్తిని అంటే బయట కనిపించే రూపం అంటారా, శక్తి అంటే అంటే మనకు జనరల్గా రూపాలు అంటే విగ్రహ రూపంలో కానీ ఏదో రూపంలో ఆరాధన చేయడానికి కారణం ఏంటంటే, జనరల్ పీపుల్ కంటే సామాన్య ప్రజలకు వాళ్ళకు దైవాన్ని ఆరాధించే విధానం తెలియదు కనుక ఆ రూపంలో ఆరాధిస్తే వాళ్ళకు ఆ శక్తి కనెక్ట్ అవుతుంది అనమాట. దుర్గా మాతానని అదే కొన్ని కొన్ని మనం యాక్చువల్లీ దేవతలు శక్తి రూపాలు ఉంటారు, విగ్రహ రూపాలు ఉండరు. విగ్రహ రూపంలో కాకపోతే ఏంటంటే మనకు సామాన్య ప్రజలకు ఆ విధానం అలవాటు కావాలని చెప్పేసి ఈ విగ్రహ రూపంలో స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. ఓకే, అంటే సైన్స్ చెప్పొచ్చు అలా. శక్తి, దేవుడు అనేది శక్తి, ఒక ఎనర్జీ, ఎనర్జీ. అయితే మనం ఏ దైవశక్తిని ఏమంటున్నామంటే, ఏ మతంలో అయినా మన జీవులకు ఉండేటువంటి ఏదైతే శక్తి ఉందో అది పీక్ లెవెల్లో ఎవరైతే ఉంటారో ఆ ఆత్మశక్తి ఏదైతే జీవశక్తి అత్యవ మొత్తంలో ఉంటుందో ఆయన్నే శివుడు అంటున్నాం, లేకపోతే అల్లా అంటున్నాం, జీసస్ అంటున్నాం. ఓకే, మొత్తానికి దేవుడు అనేవాడు ఒక శక్తి రూపంలో, శక్తి రూపంలో ఉంటాడు అన్నమాట. ఆ శక్తి ద్వారానే మనం పరిహారాలు చేస్తాం అన్నమాట, ఈ గ్రహాలకు సంబంధించిన పరిహారాలు చేస్తాం అన్నమాట. అయితే ఈ శివుడు అంటే మనం ఎవరైతే దైవశక్తి ఉందో ఆ దైవశక్తి నుంచి విడిపడి వచ్చిన వాళ్ళే మనం. ఆ శక్తి నుంచే మనం వచ్చింది, మన ఆత్మశక్తి వేరుగా రాలేదు. అక్క ఆ ఆత్మశక్తి నుంచే విడిపడి ఈ భూమి అంటే ఈ గ్రహాల మీద మనకి ఏదో ఒక కోరికతోని లేకపోతే ఇలా ఉండాలనే ఆలోచనతోని మనం ఈ ఈ బాడీని తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి జీవి ఒక్కొక్క జన్మ తీసుకోవడం జరుగుతుంది ఆ దైవశక్తి నుంచి విడిపడి. అయితే మళ్ళీ మనం ఏం చేస్తామంటే ఆ దైవశక్తిని మనకి ఎప్పుడైతే మనము ఆరాధిస్తామో ఆ దైవశక్తికి మనం కనెక్ట్ అవుతాం, కనెక్ట్ అవుతుంది, అప్పుడు ఆ శక్తి మన లోపలికి వస్తుంది. అప్పుడు మన లోపల జరిగే గ్రహాల సంఘటనలు కానీ సిగ్నల్స్ కానీ వాటిని కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. గ్రహాలు మనకు కనెక్ట్ అవి మన ఎనర్జీ ఫామ్ అవుతుంది. ఈ దైవశక్తి కూడా 9 రకాల రూపంలో ఉంటుంది, అంటే 9 రకాల గ్రహాల రూపంలో ఒక్కొక్క శక్తి 9 రకాల శక్తులు ఉంటాయి అన్నమాట. దాన్ని మనం ఎప్పుడు ఏ విధంగా యూజ్ చేసుకోవాలి అనేది తెలియాలి. ఎందుకంటే ఎప్పుడు పడితే అప్పుడు ఏ శక్తిని యూజ్ చేయొద్దు, అంటే దాన్ని మన లైఫ్లో జరిగే నక్షత్రాన్ని బట్టి, మన జన్మకుండలను బట్టి, ఆ రోజు దినాధిపతి ఎవరు దాన్ని బట్టి ఆ శక్తిని యూజ్ చేయాలి, మాసాధిపతి ఎవరు దాన్ని బట్టి, ఆ దశాధిపతి మన జన్మకుండల ఉండేటువంటి గ్రహ గతులను బట్టి మనం ఏ దేవత ఆరాధన చేయాలి, ఎవరిని యూజ్ చేయాలని తెలియాలి. దాన్ని బట్టి మనం చేంజ్ జరుగుతుంది. చెప్పింది దేవుడు ఉన్నాడు అనేది శక్తి రూపంలో ఉన్నాడు, మరి ఒక విగ్రహం రూపంలో మనం పూజిస్తూ ఉన్నాము. అవును, మన ఆ దేవుడు అందులో ఉన్నానుకోవాలా, ఆ విగ్రహం లేడనుకోవాలా? నేను అంటే ఇప్పుడు ఒక వస్తువు అనేది భౌతికమైనది, కానీ మన ఆత్మశక్తి ద్వారా దాని మీద కాన్సన్ట్రేట్ చేసినప్పుడు మన ఆత్మశక్తి అనేది ఆ విగ్రహంలోకి వస్తుంది, విగ్రహంలోకి వస్తుంది. అర్థమైందా? ఓకే, ఇప్పుడు 10 మంది దాని మీద కాన్సన్ట్రేట్ చేసినారు అనుకోండి, ఆ 10 మంది ఆత్మశక్తి అనేది అక్కడ వస్తుంది అనమాట. ఎలా ఎలా వస్తుంది? ఎలా వస్తుంది అంటే మనం దైవం నుంచి అక్కడ కనెక్ట్ అవుతుంది, ఆ దైవశక్తి నుంచి
ఆ విగ్రహంలోకి వస్తుంది. ఓకే, అది మన నుంచి వస్తుంది. అదే ఇప్పుడు ప్రజలందరూ రోజు చేస్తున్నది అదే కదా, ప్రతి శాస్త్రవేత్త కానీ ప్రతి వాళ్ళు కూడా ఈ గుడికి వెళ్ళి ఇది చెయ్యండి మీకు మంచి జరుగుతుందని చెప్తారు, శివాలయంకి వెళ్ళి ఇది చేయండి, సాయిబాబా గుడికి ఇది చేయండి చెప్తా ఉన్నారు. మరి అక్కడ మీరు శక్తి అనేది విగ్రహంలో శక్తి లేదంటున్నారు, నేను అదే అందుకే నా క్వశ్చన్ వేసిన. అదే మనం ఏదైతే జీవశక్తి ఉన్న మన మనిషి వ్యక్తులు ఉన్నారో వాళ్ళు దాని మీద కాన్సన్ట్రేట్ చేయడం వల్ల ఆ శక్తి అనేది అక్కడ వచ్చేస్తుంది, అక్కడ నుంచి దైవం నుంచి కనెక్ట్ అవుతుంది కాబట్టి ఆ శక్తి కూడా అలా కలుస్తుంది అనమాట. ఈ రెండు కనెక్ట్ అవడం వల్ల మనకు కూడా ఎనర్జీ వస్తుంది అక్కడ. ఓకే, అంటే దేవుడు అనేవాడు ఒక శక్తి రూపంలో ఉంటాడు. అవును, అండ్ విగ్రహంలోకి వెళ్ళినప్పుడు అక్కడ అందరూ ఆ దేవుని దగ్గరకు వచ్చి కనెక్ట్ అవుతారు కాబట్టి ఆ దేవునికి ఎనర్జీ వస్తుంది. అవును, అది మనకు ఫార్వర్డ్ అవుతుందని చెప్తున్నారు. అంటే దైవ శక్తి కూడా అలాగే వచ్చేస్తుంది విగ్రహంలోకి, మన శక్తి కూడా అక్కడ వచ్చేస్తుంది, ఈ రెండు కనెక్ట్ అవుతాయి. దేవుడు ఉన్నాడు. అవును, ఒక రూపంలో. అవును, అంటే శక్తి రూపంలో ఉన్నాడు. శక్తి రూపంలో మాత్రమే ఉన్నాడు. మీరు అంటే మీరు దీని గురించి సైన్స్ ఏమైనా చేశారా సార్, అంటే తెలుసుకున్నారా అని క్వశ్చన్. అదే ఇప్పుడు పూర్వీకులేమో దైవశక్తి అంటున్నారు, ఇప్పుడు మనం అంటే సైన్స్ ప్రకారం మనం జీవశక్తి అంటున్నాం. జీవశక్తి, ఈ జీవశక్తి వల్లనే మనకు ఈ చైతన్యం అనేది జరుగుతుంది. ఆ జీవశక్తి ఎక్కువ రూపంలో ఏదైతే ఉందో ఆయన నుంచి మనం ఈ జీవశక్తిని తీసుకుంటాం. మనకు ఏదైతే తక్కువ ఉందో దాన్ని అక్కడి నుంచి తీసుకుంటాం అట్లా అనమాట. అంటే మొత్తానికి ఒక శక్తి రూపంలో మాత్రము అవును గాడ్ ఉంటాడు అనేసి మీ యొక్క ఆలోచన సమాధానం అంతేనా? చూశారు కదండి క్వశ్చన్కి, మనకు అసలు దేవుడు అంటే ఎవరు, అతను ఏ రూపంలో ఉంటాడంటే ఒక శక్తి రూపంలో ఉంటాడని మాత్రం మనకు ఆన్సర్ క్లియర్గా తెలిసింది. అది ఎలా అనేది మీరు ఇంకా తెలుసుకుంటా ఉందాం ప్రతి క్వశ్చన్కి వేసి. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, హిందూ మతంలో ఓంకారం యొక్క ప్రత్యేకత ఏమిటి? హిందూ మతంలో ఓంకారం యొక్క ప్రత్యేకత ఏమిటి? అయితే హిందూ మతంలో మనం ఓం అనే అక్షరాన్ని వాడతాం, అదే ఓంకారం అంటే మూడు అక్షరాల కలయిక అనమాట. అవును, ఆ ప్లస్ ఊ ప్లస్ మా, ఆ ఓమ ఆ ఓమ ఆ ఓమ అంటే మనకు అది ఓం అనేది అక్షరం వస్తుంది అనమాట. అదే ముస్లిం మతంలో అల్లా అంటారు, క్రిస్టియన్ మతంలో ఆమెన్ అంటారు. ఇవన్నిటి కూడా మొదటి అక్షరం ఆనే. ఆనే, అర్థమైందా? అయితే మన ఓం అంటే మొదటి అక్షరం ఆనే. అయితే ఓంకారం గురించి చూసినట్లయితే ఓంకారంలో ఉన్నటువంటి ఫస్ట్ ఇది ఆ అనమాట, ఇది ఉ, తర్వాత స్టార్ పెట్టి ఇట్లా చుక్క పెడతాం కదా, అది మా అనమాట. ఈ మూడు అక్షరాల కలయిక ఓం అనమాట. ఓం అంటే ఏంటంటే మూడు శక్తుల యొక్క కలయిక ఓంకారం అంటే. ఆ అంటే సృష్టించడం, సృష్టింపబడడం. ఆ అంటే సృష్టింపబడడం, అంటే సృష్టించడం అంటే క్రియేషన్, క్రియేషన్ సృష్టింపబడడం, సృష్టింపబడడం. ఉ అంటే నడవడం, నడవడం అంటే నడవడం అంటే అడ్మినిస్ట్రేషన్, అడ్మినిస్ట్రేషన్. ఏదైతే మా అంటే లయమైపోవడం అంటే మరణించడం, లయమైపోవడం, డిస్ట్రాయ్ అనమాట. మళ్ళీ ఒకసారి చెప్తారా అవి? ఆ ప్లస్ ఊ ప్లస్ మా అంటే క్రియేషన్, అడ్మినిస్ట్రేషన్, డిస్ట్రాయ్ అంటే సృష్టింపబడడం, కొన్ని రోజులు నడవడం, తర్వాత మరణించడం. ఇప్పుడు ఓం అనేది ఎందుకు ఇట్లా పెట్టారు హిందూ మతంలో? అంటే మన సృష్టిలో ప్రతి వస్తువు కూడా మూడే లక్షణాలు ఉన్నాయి. ఏంటంటే ప్రతి వస్తువు కూడా పుడుతుంది, కొన్ని రోజులు నడుస్తుంది, చనిపోతుంది. అవును, ఏ వస్తువు అయినా సరే పుడుతుంది. పుట్టడం అంటే క్రియేషన్ జరగబడుతుంది. ఓకే, పుట్టడం, క్రియేట్ అవ్వడం. క్రియేషన్ అనేది బ్రహ్మ ద్వారా జరుగుతుంది. బ్రహ్మ ద్వారా, క్రియేషన్ అనేది బ్రహ్మ ద్వారా జరుగుతుంది. నడవడం విష్ణు ద్వారా జరుగుతుంది, తర్వాత లయమైపోవడం శివుని ద్వారా, రుద్రం ద్వారా జరుగుతుంది. ఓకే, ఈ అందుకని ఈ ఓంకారంలో మూడు అక్షరాలు, అందుకే అది ఓంకారం పెట్టారు హిందూ మతం. మూడు రావడం జరిగింది అనమాట. అయితే ఈ బ్రహ్మకు అంటే శివుడు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆత్మతత్వంగాను భౌతికతత్వంగా ప్రకృతత్వంగా ముగ్గురు రావడం, బ్రహ్మకు సరస్వతి, విష్ణువుకు లక్ష్మి, శివునికి పార్వతి, ఈ మూడు శక్తులు ప్రకృతత్వంగా రావడం జరిగిందనమాట. అయితే మనకు ఈ సృష్టిలో రెండే లక్షణాలు ఉంటాయి. ప్రతి వస్తువు కూడా రెండే క్యారెక్టర్స్ ఉంటాయి. ఒకటి ఆత్మశక్తి, భౌతిక శక్తి అని రెండే ఉంటాయి. ఇప్పుడు అంటే ఆయన శివుడు అమ్మవారు అంటాం, శివుడు శివాని, ఆత్మశక్తి శివుడు, భౌతిక శక్తి అమ్మవారు అనమాట. ఈ రెండు ఉంటేనే మనకు ఇక్కడ పనులు జరుగుతాయి. ఇప్పుడు కరెంటు అంటే విద్యుత్ శక్తి అనే శివుడు అనుకుంటే ఈ ఆపరేటర్స్ లైట్ కానీ ట్యూబ్ లైట్ ఇవన్నీ ఆపరేటర్స్ అన్ని అమ్మవారు శివాని అంటే ఒక ఇంకోటి మన ఆత్మ బయో జీవశక్తి ఏదైతే శివుడు, ఈ బాడీ అనేది అమ్మవారు అనమాట. అమ్మవారు, అర్థమైందా? ఇవన్నీ కూడా ప్రతి వస్తువు కూడా ఈ రెండు క్యారెక్టర్ మీద ఆధారపడి ఉన్నాయి. అంటే ఈ రెండు శక్తులు ఉంటాయి. ఓకే, ఈ రెండు శక్తుల మీద ఆధారపడి ఉంది. ఇప్పుడు పెన్ ఉంది, పెన్లో ఇంక్ ఉంది, ఇంక్ అనేది శివుడు, ఈ పైన ఏదైతే ఉందో ఇది అమ్మవారు అనమాట. ఓకే, అర్థమైందా? ఈ ఫ్లవర్ వాసుకుంది, ఈ ఫ్లవర్ అమ్మవారు, ఈ దీనికి బేస్ ఎవరు? శివుడు. శివుడు, ఈ రెండు అంటే ఈ రెండు శక్తుల ద్వారానే ప్రతిది కూడా ఉంటుంది అనమాట. ఓకే ఓకే, అంటే మొత్తానికి ఓంకారానికి ఒక క్లియర్గా
అంటే ఒక సబ్జెక్ట్ ఉంది. అంటే ఇప్పుడు ఈ రెండు శక్తులు ఉంటాయి, ప్రతి వస్తువు కూడా మూడు క్యారెక్టర్లు ఉంటాయి. మూడు క్యారెక్టర్ ఏదైనా సృష్టింపబడుతుంది, నడుస్తుంది, లయమైపోతుంది. ఓకే. ఇప్పుడు బ్రహ్మ ద్వారా పెన్ను సృష్టింపబడ్డది, క్రియేట్ చేయబడ్డది, తర్వాత రాస్తున్నాం, విష్ణు ద్వారా రాయబడుతుంది, రేపు అది ఖరాబ్ అయిపోతుంది, అంటే డిస్ట్రాయ్ అయిపోతుంది. ప్రతి వస్తువు కూడా ఈ మూడే లక్షణాలు ఉంటాయి. అందుకే హిందూ మతంలో ఓంకారం ఉంది. ఈ సృష్టిలో ప్రతి వస్తువు కూడా రెండు శక్తులు ఉంటాయి, మూడు లక్షణాలు, మూడు క్యారెక్టర్స్ ఉంటాయి. ఈ లేనిటువంటి వస్తువు ఏది లేదు. రెండు శక్తులు, మూడు లక్షణాలు. మూడు లక్షణాలు ఎందుకు ఉండాలి, ఎందుకుంటాయి? ఎందుకంటే ఇవే క్యారెక్టర్స్ ఉన్నాయి ప్రతిదాని కూడా. మీరు ఏ సృష్టిలో ఏది అబ్జర్వేషన్ చేసినా మూడే ఉంటాయి. ఈ మూడు లక్షణాలు, రెండు శక్తులు ఉంటాయి. కొన్ని ఎగ్జాంపుల్స్? అది ఇప్పుడు చెప్పినా కదా. ఇప్పుడు మీరు చెప్పిన ఆత్మ, ఇప్పుడు బాడీ, శివుడు, అమ్మవారు, రెండు శక్తులు. ఓకే. ఈ బాడీ పుట్టుతుంది, కొన్ని రోజులు మనం జీవం నడుస్తాం, తర్వాత చనిపోతుంది. అవును. అలా లేని ఏది లేదు కదా. లేదు, అన్నీ అలాగనే ఉంటాయి. వాస్తవం అలా అదేనండి. ఇప్పుడు చాలామంది ప్రజలకు ఏంటంటే చాలా రకాల డౌట్స్, అంటే ఇప్పుడు మీరు ఉన్నదానికి చెప్పిన దాన్ని బట్టి ఆలోచిస్తే కొంతవరకు అవగాహన ఉంది, కానీ మొత్తం అవగాహన లేదు. దీని గురించి మీరు ఏం చెప్పగలుగుతారు? అదే, ఇప్పుడు అవగాహన రావడానికే మనం ముందు ముందు ఈ జ్యోతిశాస్త్రం కూడా ఇంకా డీప్గా చెప్తా అనమాట. దాని ద్వారా ప్రతిదీ కూడా వాళ్ళు వాళ్ళే పరిష్కరించుకోవచ్చు, వాళ్ళ సమస్యల గురించి వాళ్ళు వాళ్ళే వాళ్ళ యొక్క లైఫ్ని చేంజెస్ చేసుకోవచ్చు. లైఫ్ ప్యాటర్న్ అంతా లైఫ్ ప్యాటర్న్ వాళ్ళు అనుకున్న విధంగా చేసుకోవచ్చు. చేసుకోవచ్చు జ్యోతిషాస్త్రం వల్ల లైఫ్లో ఏమి చేంజ్ అవుతాయా? కంపల్సరీ అవుతాయి. ఓకే. అంటే ఏమన్నా దీని ద్వారా ఏమన్నా ఇంకా వాళ్ళు ఇంప్రూవ్మెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతుంది? అంటే రెమెడీస్ మీరు చెప్పారు కదా, నవగ్రహాలను చేంజ్ చేస్తారా లేదంటే ఇంకేమన్నా చేస్తారా? అంటే మన ఇప్పుడు మనం ఒక జన్మ తీసుకున్నప్పుడు పూర్వజన్మ కర్మానుసారం వచ్చినటువంటి ఆత్మశక్తి, ఏదైతే జీవశక్తి ఉండో, కొందరు జీవశక్తి ఎక్కువ ఉంటుంది, కొందరు తక్కువ ఉంటుంది. అర్థమైందా? ఓకే. ఆ జీవశక్తిని బట్టే మనం ఈ ఆపరేటర్స్, అంటే ఈ వెహికల్ తీసుకోవాల్సి వచ్చింది. ఇది వాహనం అనమాట. ఈ వెహికల్ తీసుకోవాల్సి వస్తుంది. ఈ వెహికల్ తీసుకున్నప్పుడు అందరికీ ఒక ఫీచర్స్ ఉండదు. అంటే ప్రోగ్రామ్ మన వెన్నుపూసలో అందరికీ ఒకటే ప్రోగ్రామ్ రికార్డ్ అయి ఉండదు. ఆ ప్రోగ్రామ్ను మనం మూవీలో ఎట్లయితే యాక్టింగ్ చేస్తామో అదేవిధంగా ప్రోగ్రామ్ ఉంటుంది ఇక్కడ. ఆ ప్రోగ్రామ్ను, ఆ యాక్షన్ను మనం ఎలా చేంజ్ చేసుకోవాలనేది ఈ గ్రహాలక శక్తి, దైవశక్తులను మనం ఇక్కడ ఇన్సర్ట్ చేయాల్సి వస్తుంది అనమాట. చూశారు కదండి, మన దగ్గరలో భువనగిరి వ్యక్తి అయిన బిళ్ళ నాగనాథ్ గారు మనకు ప్రతి విషయాన్ని క్లియర్ కట్గా చెప్తూ ఉంటారు. మరిన్ని ఎపిసోడ్లతో, మరిన్ని ప్రశ్నలతో తను మన ముందు మన ఛానల్కి రాబోతున్నాడు. V3 విజన్ చూస్తూ ఉండండి, కొన్ని విషయాలు తెలుసుకుంటూ ఉండండి. ఈ V3 విజన్ వాళ్ళు నన్ను ఈ స్టూడియోకి ఆహ్వానించినందుకు, మరియు జ్యోతిశాస్త్రం గురించి సామాన్య ప్రజలందరికీ కూడా తెలియజేయాలన్న ముఖ్య ఉద్దేశంతో, లక్ష్యంతో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు V3 విజన్ వాళ్లకు కృతజ్ఞతలు, మరియు ప్రేక్షక V3 ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. ఈ V3 విజన్ ఛానల్ వాళ్ళు చేస్తున్నటువంటి మంచి మంచి ప్రోగ్రామ్స్ మీరు తప్పకుండా చూడాలంటే ఈ ఛానల్ను తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.